ఏపీలో జగన్ ప్రభుత్వం మీద రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే చేశారు ఏపీలో శాంతి భద్రతలు లేవని కొద్ది నెలల క్రితం ఢిల్లీలో ఆయన రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇచ్చారు సీన్ కట్ చేస్తే తాజాగా విశాఖ పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుకు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత జగన్ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేశారు ఏపీలో మహిళలకు ఎక్కడా న్యాయం జరగడం లేదని ఎటు చూసినా వారి మీద దాడులు జరుగుతున్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు ఏపీలో పెద్ద ఎత్తున మహిళ మీద నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని కూడా ఆమె చెప్తున్నారు అలాగే ప్రభుత్వం దిశ చట్టం పేరిట ప్రజలను మోసం చేస్తోందని కూడా అనిత చేయడం విశేషం ఇక ఏపీలో జగన్ ప్రభుత్వ హయాంలోనే మహిళల మీద నేరాలు ఎక్కువగా ఎక్కువగా ఇందులో బడుగు బలహీన వర్గాలే ఉంటున్నారని ఆమె ఫిర్యాదు చేశారు వీటి మీద సమగ్రమైన దర్యాప్తును జరిపించాలని ఆమె ఉపరాష్ట్రపతికి అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఇదిలా ఉండగా మూడు రోజుల పాటు విశాఖలో వెంకయ్య నాయుడు పర్యటించారు ఆయన లోకల్ గా పలు కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు మొత్తం ఆయన చాలా మంది కలిశారు కానీ రాజకీయ పరమైన ఫిర్యాదులు మాత్రం ఫస్ట్ టైం టిడిపి నుంచే వెళ్లడం విశేషం మరి దీని మీద ఉపరాష్ట్రపతి ఏం చేస్తారు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అన్నది ఆసక్తిని గొలుపుతున్న అంశం ఏం జరుగుతుంది అన్నది చూడాలి